కోప్పడ్డాలు అట్లాంటివి జరుగుతూ ఉంటాయి డిస్కషన్స్ లో? ఏముండదా, మే ఇద్దరం ఊరికైనా కొట్టుకుని ఉంటాం ఇప్పుడు, కానీ కోప్పడ్డాలు ఏముండవు. సో బేసిక్ గా ఫ్రెండ్షిప్ అంటే గొడవలు అవి ఇవి కామన్ అవుతుంటాయి, మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడాలు అట్లాంటి గొడవలు కాదు. ఏదైనా చిరాకు తిట్టేసుకుంటూ ఉంటాం ఊరికి, తిట్టే అయిపోగానే సరే పదమా అలవాటు మాకు. అండ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ అన్నపూర్ణతో వర్క్ చేయ, అన్నపూర్ణ స్టూడియోస్తో మళ్ళీ ఏమంటారు అంత పెద్ద హిట్ ఫస్ట్ సినిమాతో ఆ ఉన్న హిట్ను మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది సినిమా, అందైతే డౌట్ లేదు. అంటే ఇప్పుడు ఉయ్యాలా చంపాలా కథ అది వేరు, ఇది కంప్లీట్ డిఫరెంట్. కాకపోతే అంటే ఇది కూడా అంటే భీమవరం బ్యాక్గ్రౌండ్ అదే ఉంటుంది, బట్ కథ పరంగా అన్ని పరంగా డిఫరెంట్. కాకపోతే ఏంటంటే ఇది కూడా అలాగే ఫ్యామిలీ అంతటితో కలిసి చూసి ఎంజాయ్ చేయగలిగే సినిమా. బేసిక్ గా రాజ్ తరుణ్ గారు అంటే ఆ ఆశ అట్లా మేము అటాచ్ అయిపోయాము. సో అంటే మీరు ఫుల్ ఫ్లెడ్జ్ గా అట్లానే కంటిన్యూ అవుదామనా, లేదంటే ఏంటి అలా వస్తున్నాయా క్యారెక్టర్? అలా వస్తాయి, అంటే మధ్యలో కొన్ని మార్చాను, కొన్ని చేశాను, బట్ అయిసారి కొన్ని ఆడలేదు, కొన్ని ఆడి. సో ఇట్ డిపెండ్స్ క్యారెక్టర్ బట్టి. ఇప్పుడు నెక్స్ట్ సినిమా చేస్తున్నాను, అందులో అనంతపూర్ తెలంగాణ స్లాంగ్ ఉంటుంది. సో డిపెండ్స్ క్యారెక్టర్ బట్టి. సో ఇప్పుడు మొత్తానికి అయితే మా రాయలసీమ స్లాంగ్ వినబోతున్నాం. లవర్ సినిమాలో మొత్తం అదే అనంతపూర్ స్లాంగ్, కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇందులో వినబోతున్నాం అనమాట. వచ్చే దాంట్లో దాంట్లో లేదండి, ఒక పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఏమో అనంతపూర్ స్లాంగ్ ఉంటుంది, ఇంకొకటి ఏమో తెలంగాణ స్లాంగ్. అసలు సుప్రియ గారి గురించి మాట్లాడుకోవాలి, నిజంగా ఆవిడ మంచి మంచి ఫిలిమ్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో తన గురించి చెప్పాలి అంటే ప్రొడ్యూసర్ అండి, అంటే ఏదో సార్ డబ్బులు పెట్టావు సినిమా చేసేయండి అన్నట్టు కాకుండా స్టార్టింగ్ నుంచి కూడా స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ అయ్యి సినిమాతో ట్రావెల్ అయ్యి ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ అయ్యాక ప్రతిదీ దొరికేలా చూసుకుని జాగ్రత్తగా సినిమా చాలా బాగా రావాలి, కథ చాలా బాగా వచ్చింది, సినిమా బాగా రావాలి అని చెప్పి ఎవ్రీ మినిట్ ట్రై చేస్తుంటారు ఆవిడ. అయిపోయిన తర్వాత ప్రమోషన్ కూడా అంతే, ప్రమోషన్ కూడా ఎంతమంది సినిమా చేసినా ఇప్పుడు దీన్ని బాగా ప్రమోట్ చేయాలి, అందరికీ వెళ్ళాలి, అందరికీ ఇంట్రెస్ట్ రావాలి సినిమా మీద అని చెప్పి అక్కడ వెనకాడకుండా చేస్తున్నారు. ఆవిడ వల్లే సినిమా ఎంత బాగా వచ్చింది బేసిక్గా. అండ్ డైరెక్టర్ శ్రీను గారి గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? Very clear director, like he has a very clear vision in his mind, so you know that way he doesn't waste a lot of time, you know, because he knows what he wants. And he always makes everybody very comfortable around him, so it's not like everybody is tensed or something, you know, it's a good atmosphere working with him. And yeah, he's a genuinely like nice person. If you do little bit something for him, he'll be very happy and he'll do lots of things for you. You know, so he's an amazing person. I'm very lucky to have my first director, you know, him. And the trailer release ayin tarvata vachina best compliments entandi meeku evar nunchi vache? Andar daggara nunchi andi, chaala mandi calls chesaru, chaala mandi message chesaru social media lo, kani prati daggara kuda andariki chaala nachindi vipareetanga.